ఈ పట్టు ఎప్పుడైనాను ఆ మాత్రం టమాటా పచ్చడి చేసుకుని చాలా రుచికరంగా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అలాగే అనేక రకాల అల్పాహారాలను నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక రకం చెబుతాను, మిగతా రకాలు ఆనకు చెబుతాను. ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు ఉజ్జాయింపుకి ఒక అరకేజీ టమాటా పళ్ళు తీసుకొని, పళ్ళు తీసుకోండి, పళ్ళు అర్థమవుతుందా, తీసుకుని శుభ్రంగా కడిగేసేసి మొక్కలు కోసి పక్కన ఎట్టు పెట్టుకుని ఇప్పుడు పొయ్యి కాలేసేసి ఆ మాత్రం నూనె వేసుకోండి మూకుట్లో. నూనె వేడికిన తర్వాత ఈ టమాటా ముక్కలు అందులో పడేసేసేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు, అయిందా, ఉప్పు, పసుపు, అయిందా, సగం మగ్గిపోయిన తర్వాత శుభ్రంగా మగ్గిపోతుంది కదా, దాన్ని తీసుకొచ్చి చల్లారు పెట్టేసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మరో మూకుడు పెట్టుకుని అందులో మాత్రం నూనె వేసుకుని ఇంగువ ఎండి మిరపకాయలు మళ్ళీ అంత నూనె వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఏమిటి అంతే. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత టమాటాలు చల్లారిపోయిన తర్వాత మిక్సీలో పడేసేయండి. పడేసేసి అందులో వేయించుకుని ఎండి మిరపకాయలు ఇంగువ ఉంది కదా, ఇంకే ఇంకెంత మంచి ఏం లేదు, బ్రహ్మాండంగా ఉండదు. కొత్తిమీర వేస్తే ఒక రుచి, కొత్తిమీర అయిపోతే మరో రుచి. ఒకసారి అలాగా ఒకసారి ఇలాగే చేయండి, వేయకుండా ఒకసారి వేసాక ఒకసారి చేసుకోండి, అంతే. ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉండదు. పోపు కలిపడమే బ్రహ్మ ఇది అన్నంలో కల్పాహారాలకు బ్రహ్మాండంగా ఉండదు. ఉల్లిపాయ నుంచి తినచ్చు అన్నంలో, పచ్చిరకాయ నుంచి తినచ్చు, కారం కారంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేం. ఈ పట్టు చేసుకోండి. ఆ మాత్రం గిన్నెరెట్టు కాలేసేసి టమాటా పచ్చడి నుంచి తినారంటే ప్రాణాలు ఇచ్చేస్తుంది అనమాట. చూతనంగా ఉభయరేకంగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, చేసుకోవడం సులభం, రుచి అమోఘం. ఏం అర్థమైందా?